రాజ్యాంగ పరిరక్షణ కోసం కాదం తొక్కిన నీలిదండు పూలే అంబేద్కర్ మహనీయుల స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమిద్దామని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాదం తొక్కిన నీలిదండు కావాతు నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నీలిదండు కవాతు నిర్వహించడం జరిగింది. ఐబీ దగ్గర అంబేద్కర్ చిత్రపటంతో ఊరేగింపుగా నీలిదండు కవాతు జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జరిగిన సభలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఉండడం వలనే దేశం ఐక్యంగా ఉన్నదని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం, విభిన్న జాతులు, మతాలు, కులాలు, సాంప్రదాయాలు కలిగిన మన దేశం చుక్కల ముగ్గులు కాకుండా భారత రాజ్యాంగం ఏకం చేసిందని అన్నారు. అటువంటి భారత రాజ్యాంగంపై పెద్ద ఎత్తున మనువాదులు దాడి చేస్తున్నారని, దేశ ప్రజలందరూ కలిసికట్టుగా రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రజల హక్కులపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని అన్నారు. రిజర్వేషన్లను తొలగించడం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అన్నారు. దేశంలో అన్నం పెట్టే రైతులకు సమయం పడుతుందని అన్నారు. దేశంలో మతోన్మాదుల ఆగడాలకు హద్దే లేకుండా పోతుందని అన్నారు. గత 6 మాసాలుగా దేశంలో రైతాంగం పెద్ద ఎత్తున సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తుంటే మోదీ ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇప్పటికీ వందలాది మంది రైతులు బలిదానమయ్యారని అన్నారు.